గతాన్ని మర్చిపోవాలి మనం. గతాన్ని మర్చిపోవాలి, వర్తమాన కాలాన్ని ఉపయోగించుకోవాలి. వర్తమాన కాలాన్ని ఉపయోగించుకుంటే భవిష్యత్తు కాలం దాని జాగ్రత్తగా తీసుకుంటుంది, పరిణామంలో మనకు అనుకూలం అవుతుంది భవిష్యత్తు కాలం. అయితే వర్తమాన కాలాన్ని మనం సజీవంగా జీవించాలి. వర్తమాన కాలంలో ఆల్వేజ్ లివింగ్ ది ప్రజెంట్, వర్తమాన కాలాన్ని సజీవంగా ఉపయోగించుకోవాలి. టైం వేస్ట్ చేయకూడదు. అంటే భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు. అని చెప్పి ఇప్పుడు మనిషి అయితే జయం వస్తుంది, అపజయం వస్తుంది, లాభం వస్తుంది, నష్టం వస్తుంది, నింద వస్తుంది, స్థితి వస్తుంది, ఇవన్నీ వస్తాయి కదా. అలాగే ఇతరులకు నీకు లాభం వస్తుంటే నీకేం వికారం వికారం లేకుండా ఉంటున్నావు. ఇతరులకు ఎవరికైనా నష్టం వస్తే నువ్వు వికారం లేకుండా ఉంటున్నావు. అలా నీ సొంత పరిస్థితి వచ్చినప్పుడు కూడా అలా ఉండటం నేర్చుకో. నేర్చుకున్నప్పుడు నీకు మనస్సు ఏమవుతుంది? సమానం అవుతుంది. నీ మనస్సు హెచ్చు తగ్గులు తగ్గిపోతాయి, మనస్సు అణిగిపోతుంది. అణిగిన మనస్సుకు ఆత్మజ్ఞానం కలుగుతుంది.